అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు రొయ్య పొట్టు, వంకాయ, మామిడికాయ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేయాలి. అవి కాస్త చిరపట్లాడేంత వరకు వేపాలి. అందులోనే జీలకర్ర వేయాలి, కరివేపాకు వేయాలి. ఒక నిమిషం పాటు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయాలి. వీటిని 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడతాయి. ఇలా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయాలి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఈలోపుగా రొయ్య పొట్టుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నీటిలో బాగా కడిగి పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. రొయ్య పొట్టులో కాస్త ఇసుక లాంటిది ఉంటుంది, అది పోయేంత వరకు కడుక్కోవాలి. ఇప్పుడు మూత తీసి కడిగిన రొయ్య పొట్టుని కూరలో వేసుకోండి. ఒకసారి కలిపి 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. రొయ్య పొట్టు అంటే చాలా చిన్నగా ఉండే ఎండ్ రొయ్యలు. తర్వాత టమాటా ముక్కలు వేయాలి. అవి వేసి 1 నిమిషం పాటు బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించాలి. టమాటాలు కూడా మెత్తబడతాయి. ఇప్పుడు అందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడికాయలు తొక్కు తీసి చిన్నగా కట్ చేసుకున్నవి. వాటిని కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కారం వేయాలి, పసుపు వేయాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, గరం మసాలా పొడి వేయాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు వేయాలి. అంటే ఈ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసి మూత పెట్టి దాదాపు 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఉడుకుతూ ఉండగా కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కూరని సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన వంకాయ, మామిడికాయ, రొయ్య పొట్టు కూర రెడీ అయిపోయింది. రుచికరమైన ఈ కూరని వేడివేడి అన్నంతో సర్వ్ చేయండి. రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ .com చూడగలరు. ధన్యవాదములు.